Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. Budhavaram Sri Ramnavami Sandarbhanga Ayodhya Ramamandiramlo Adbhutamaina Drushyam Avishkrutamaina Vishayam Telusindi. Ramudi Nuditina Surya Tilakam Darshanam Ichindi. Dadapu 3 Nimshala Patu Surya Kiranalu Ramudi Nudurupai Prasarinchayi. ఈ ఘట్టాన్ని చూసి ఆలయమంతా ఒక్కసారిగా జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. శ్రీరామనవమికి ఈ అపూర్వ ఘట్టాన్ని అందరి ముందు ఉంచింది ఆలయ ట్రస్ట్. సరిగ్గా మధ్యాహ్నం 12:01 సూర్య కిరణాలు రాముడి నుదిటిపై పడ్డాయి. ఆ సమయంలో పూజారులు రామయ్యకి ప్రత్యేక హారతి ఇచ్చారు. వేద మంత్రోచ్చరణల మధ్య ఈ ఘట్టం విజయవంతంగా ముగిసింది. వచ్చే ఏడాది శ్రీరామనవమికి సూర్యతిలక దర్శనం ఉంటుందని ట్రస్ట్ చెప్పింది. కానీ ఆ తర్వాత ఈ ఏడాది ఇది ఉంటుందని ప్రకటించింది. 58 mm పరిమాణంలో సూర్య కిరణాలు బాలరాముడి నుదిటిపై ప్రసరించాయి. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడం వెనక సైంటిస్టుల శ్రమ ఉంది. ఇందుకోసం వాళ్ళు స్పెషల్ గా ఓ పరికరాన్ని తయారు చేశారు. 10 సైంటిస్టులు కలిసి ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని సాధించారు. ఆప్టో మెకానికల్ సిస్టమ్ ఆధారంగా సరిగ్గా అనుకున్న సమయానికే సూర్యకిరణాలు రాముణ్ణి తాకేలా చేశారు. ఈ ప్రక్రియకి సూర్య తిలక్ మెకానిజం అన్న పేరు పెట్టారు. అద్దాలు లెన్స్ సాయంతో ఈ మొత్తం వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగాన టిల్ట్ సిస్టాన్ని అమర్చారు. అందులో పైపులు ఏర్పాటు చేశారు. ఈ పైపుల్లో 4 అద్దాలు 4 లెన్సు అమర్చారు. సూర్యకిరణాలు ఆలయ శిఖర భాగంలో తాకినప్పుడు అవి నేరుగా అద్దంపై పడి ప్రసారం చెందుతాయి. అక్కడి నుంచి నేరుగా రాముడి విగ్రహాన్ని తాకేందుకు మధ్యలో మెకానిజాన్ని రూపొందించారు. రామమందిరంలో బాలరాముడి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. ఆలయ శిఖరాన్ని ఏర్పాటు చేసిన మొదటి అద్దాన్ని అడ్జస్ట్ చేసుకునే విధంగా వాలుగా ఉంటుంది. ఆ అద్దం మీదుగా సూర్యకిరణాలు ఉత్తరం వైపు ప్రసరిస్తాయి. పైన ఉన్న అద్దం సూర్యుని కిరణాలు గ్రహించి వాటిని రెండో అద్దం వైపు మళ్లిస్తాయి. అలా ఒక అద్దం నుంచి మరో అద్దానికి లెన్స్ ద్వారా కిరణాలు ప్రసరిస్తాయి. చివరిలో ఉన్న అద్దం లెన్స్ పై నుంచి వచ్చిన సూర్యకిరణాలను గ్రహించి సరిగ్గా రాముడి నుదిటిపై పడేలా చేస్తాయి. ఇలా ప్రతి శ్రీరామనవమికి సూర్య తిలకం దిద్దేలా ఈ వ్యవస్థను రూపొందించింది ట్రస్ట్. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ సైంటిస్టులకు టెక్నికల్ సపోర్ట్ అందించింది. అలా ఇది సాధ్యమైంది. ఈ సిస్టమ్ లోని పైపులను ఇత్తడితో తయారు చేశారు. అలా అయితే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ప్రస్తుతం ఈ సూర్య తిలకం దర్శనానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదో అద్భుతం అంటూ భక్తులంతా పరవశించిపోతున్నారు. ఆ దృశ్యాన్ని చూసి మరవలేకపోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.